ఎంత శక్తివంతమైందో చూపించడానికి ఒక్క ఫోన్ కాల్ తోటి ఇంతమంది రోజు ఈ సమ్మేళనం పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు అన్న, ఈ రోజు ఇక్కడికి వీళ్ళందరూ ఎందుకు వచ్చారో మీకు తెలుసా? తెలుసా అన్న? తెలియదు కదా. చెప్తా, మీ అందరి తరఫున నేనే చెప్తా. మేము ఎందుకు వచ్చినామంటే, ఇన్ని రోజులు పరోక్షంగా రాజకీయాలలో కొంత కొంత విధంగానే మేమంతా పాల్గొన్నాం, కానీ ఇక రాబోయే ముందు రోజులలో మా బలగం ఇది. చంద్రన్నకు ఇంతమంది మహిళల సపోర్ట్ ఉంది అని చూపించుకోవాలి. ఈరోజే కాదు, మీరు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు పరోక్షంగా మీకు ఎలాగైతే మేము సహకరించామో, ఇక ముందు రామగుండం నియోజకవర్గంలో మీరు చేసే అటువంటి ప్రతి పనిలో మా మహిళా సోదరి మనుల శక్తులు అందరి మీ వెనక ఉంటాయి, ఆశీస్సులన్నీ మీ వెనక ఉంటాయి. మీకు ఇక ఏ బాధ లేదు. మీరు భరోసాగా పనిచేసుకోవడానికి, మేమందరం భరోసా ఇవ్వడానికే ఈరోజు ఈ యొక్క మీటింగ్ను మేము ఏర్పాటు చేశాం. ఇప్పుడు కొత్తగా ఈరోజు రేపు ఎలక్షన్స్ ఏం లేవు, కానీ అయినా కూడా ఇప్పటి నుంచే మీరు ఎలాంటి బాధ పడద్దు, మేమందరం మీతోటే ఉన్నామని తెలియజేయడం కోసమే ఈ ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనము, మంచి ఒక ప్రోగ్రామ్ను మేమందరం పెట్టుకున్న వల్ల ఇదందరం మేమనుకొని మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసుకున్నాము. మీరు కూడా మా మాటను మన్నించి ఇక్కడికి వచ్చి మీరిచ్చే భరోసా ఏందో కూడా మా మహిళలకు చెప్పాలి. మా మహిళలు అందరి మనసులో కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. కొంతమందికి పనులు అయితే లేవు, కొంతమంది పెన్షన్స్ వస్తలేవు, లేకపోతే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలామంది కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ తోటి ఉన్నారు. వాళ్ళందరూ వ్యక్తిగతంగా కానీ ప్రత్యేకంగా కానీ మిమ్మల్ని కలవలేని పరిస్థితులు కూడా మా అందరికీ ఉన్నాయి. ఎందుకంటే మా మధ్య ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే లీడర్లు కావచ్చు, మమ్మల్ని మీ దాకా రానివ్వని పరిస్థితులు కూడా మాకున్నాయి. అలా అయితే మహిళలందరం ఒకటైతే, మహిళలతోటే మహిళ ఉంటే, మహిళలందరూ కూడా ప్రాబ్లమ్స్ మీ దాకా తీసుకొచ్చని వాళ్ళు ఆలోచించి ఈరోజు ఈ మీటింగ్ను అన్నపూర్ణ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నామో వాటన్నిటికీ కూడా మీ మాటల్లో ఖచ్చితంగా మాకు ఆన్సర్ కావాలి, మాకు ఒక భరోసా కావాలి. మేమందరం మీతో ఉండాలంటే నిలవాలి. సరేనన్న, మాట్లాడండి. వేలు మంది వరకు రామగుండ నియోజకవర్గంలో గృహిణులుగా ఉండి స్వతహాగా ఇంట్లో పనులను మాత్రమే చేసుకొని ఏదైనా చేయాలి, ఓ 10 రూపాయలు ఇంటికి ఉపయోగపడే విధంగా కష్టపడాలని ఆలోచన చేసినా కూడా అవకాశాలు లేక ఈ యొక్క ప్రాంతంలో ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్స్ను ప్రారంభం చేసినాం. దాని ద్వారా కొంత మహిళలకు అవకాశం కల్పించాలి, వాళ్ళ ఆర్థిక పరిపుష్టత పొందేటువంటి విధంగా చేయాలని ఒక 90 సెంటర్లు ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్స్ ప్రారంభం చేసాం. దాంట్లో మొట్టమొదటిగా ప్రారంభం చేసింది టైలరింగ్ సెంటర్ మాత్రమే. అయ్యో, ఈ టైలరింగ్ సెంటర్ అంటే వాస్తవంగా టైలరింగ్ కానీ బ్యూటీషియన్ కానీ లేకపోతే ఇంకా ఇతర ట్రైనింగ్ తీసుకోవాలంటే ఒక నెల ట్రైనింగ్ ఇస్తే 5 నుంచి 10 వేలు తీసుకుంటా ఉన్నారు. మనం ఉచితంగా 90 సెంటర్లలో ప్రతి నెలకు 25 మంది చొప్పున ఇట్లా ఇప్పటికీ రామగుండ నియోజకవర్గంలో ఒక 3000 మందికి ప్రత్యేకమైనటువంటి టైలరింగ్ ట్రైనింగ్ను ఇప్పించగలిగాం. మరి ఈ టైలరింగ్ ట్రైనింగ్ ఇప్పించడంతో పాటు వారికి అందరికి కూడా కుట్టుమిషన్లు ఇవ్వాలని ఓ రెడీమేడ్ గార్మెంట్స్ని ఇట్లా అనేక చేసుకుంటూ పోతున్నాం. అయితే ఈ క్రమంలో నేను ప్రత్యక్షంగా చూసిన మన రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనులు గ్రూప్గా ఏదైనా పనిచేసుకోవాలని చెప్తే దాంట్లో గ్రూప్లో అనేక విభేదాలు అనేక తగాదాలు ఉంటాయని వాళ్ళెవ్వరు కూడా ముందుకు రాలే.
ఇదంతా ఒకటైతే ఈ మధ్యకాలంలో డబల్ బెడ్రూమ్ హౌసెస్ అని ఒకటి అనౌన్స్ చేసినాం. 7148 మంది అప్లికేషన్ చేశారు 680 డబల్ బెడ్రూమ్లు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే మల్కాపురంలో తర్వాత ఈ ఫ్రాంక్లైన్లో కట్టిస్తున్నా. అయితే వీటికి సంబంధించి 7000 మంది అప్లికేషన్ పెట్టేసరికి ఎంక్వైరీ చేశారు. దాంట్లో ఎంక్వైరీలో తేలింది 2430 మందికి మాత్రమే ఎలిజిబుల్ అయ్యారు. మిగతా వాళ్ళు కారు ఉన్నదని, ఇంకోటి ఉన్నదని, ఇంకోటి ఉన్నదని వాళ్ళని ఎలిజిబిలిటీ తీసేసారు. 2430 మంది ఎలిజిబుల్ అయితే దాంట్లో నుంచి వెళ్ళి 680 మందిని సెలెక్ట్ చేయాలి. పోయినసారి ఎమ్మెల్యేగా సోమర సత్యనారాయణ గారు ఉన్నప్పుడు 160 మందికి డ్రా తీసిండు. డ్రా తీసిన తర్వాత వాళ్లకు అలాట్మెంట్ చేసేది ఉండే. ఆ 160 మంది తీసిరు కానీ కనీసంగా వాటి మీద ఎమ్మెల్యే సంతకం, కార్పొరేషన్ మేయర్ సంతకం, తర్వాత అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ సంతకం ఇవేవి పెట్టలే. పెట్టకపోయేసరికి కలెక్టర్ ఏం చేసింది, ఆ 150 మందిని కూడా డ్రా లేసారు. మళ్ళీ 150 మంది డ్రా అయితే మళ్ళీ కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలే. సరే అప్పుడున్న వాళ్ళు చేసిన నిర్లక్ష్యంతోని పాపం ఆ 160 మంది కూడా మిస్ అయిపోయారు. ఈ యొక్క 680 మంది లిస్టు తీస్తే ఆ 680 మంది లిస్టు వచ్చింది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారనేది మీకు ఉదాహరణకు చెప్పినాను. 748 ఎంతో వాళ్ళు ఒకటి ఎక్కడైనా ఖాళీ గవర్నమెంట్ స్థలం ఉంటే దాంట్లో మాకు జాగ కావాలని వాళ్ళు ఒక కార్యక్రమాన్ని చేశారు, భూ పోరాటం అని. అసలు వాస్తవంగా మేము వాటికి సపోర్ట్ చేయొద్దు, ఎందుకంటే చేసేటువంటి భర్త వచ్చేటువంటి జీతంతో కనీసంగా రూమ్ల రెంట్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పిల్లలు చదువుకుందామంటే ఖచ్చితంగా అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఏ దుకాణకు పోయినా ఏది పోయినా మన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చి వాళ్ళు గౌరవంగా ఉండేటువంటి విధంగా, వాళ్ళు ఎవరి దిక్కు చూడకుండా ఉండేటువంటి విధంగా. అందుకోసమే కేసీఆర్ గారు మా దేవుడు, కేసీఆర్ రుణము మేము తప్పకుండా తీర్చుకుంటామని ఇలా ఆసరా పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు చెప్తా ఉన్నారు.